వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుస్ వంట. తో టేస్టీగా ఉండే బెల్లం పాయసం తయారు చేసుకుందాం. బెల్లం పాయసానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు బెల్లం, ముక్కాల్ కప్పు సేమియాలు, 4 స్పూన్ల నెయ్యి, కప్పు పాలు, ద్రాక్ష, ముంతమామిడి పప్పు, యాలకులు కొంచెం, 1 గ్లాస్ నీళ్లు. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. సేమియా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాం, వచ్చే వరకు వేయించుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. కంపల్సరీగా సేమియా బ్రౌన్ కలర్లో వస్తేనే పాయసం బాగుంటుంది. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకుందాం. ముందుగా గ్లాస్ నీళ్ళు వేసుకుందాం. హైలో పెట్టుకొని నీళ్లు బాగా కాగిన తర్వాత సేమియాలు వేసుకోవాలి. నీళ్లు కాగినాయి, సేమియాలు వేసుకుందామండి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత బెల్లం వేయాలి. రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇప్పుడు పాలు వేసుకుందాం. మూత పెట్టినప్పుడు పొంగుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు దంచి పెట్టుకుని యాలకులు వేసుకుందాం. పాయసం రెడీ అయిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకుందాం.
పాయసం అయిపోయింది ఈ బౌల్ లోకి తీసుకుందాం చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి